नमस्ते एसीटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चूद्दाम। हम्मय्या ग्रहणं वीडिंदी एलूरुलो रेंडु रेड जोन्लकु विमुक्ति प्रणालिकाबद्धंगा नाडु नेडु पनुलु पूर्ति चेयंडी अधिकारुलनु आदेशिंचिन कलेक्टर रेवु मुच्चालराजु मुख्यमंत्री आशयानि नेरवेर्चंडी ఇళ్ల స్థలాలు సిద్ధం చేయాలన్న జేసి వెంకటరమణారెడ్డి ఉపాధి కూలీల పట్ల ఆదరణ చూపండి అధికారులకు సూచించిన దెందులూరు ఎమ్మెల్యే కొటార అబ్బయ్య చౌదరి నాలుగవ విడత రేషన్ పంపిణీ ప్రారంభం డిపోల వద్ద బారులు తీరిన కార్డుదారులు ఇక వార్తలోని వివరాలకు వెళ్తే ఏలూరులోని రెండు ప్రాంతాలను రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్లకు మార్పు చేశారు। గత 28 రోజుల నుంచి రామచంద్రరావుపేట వైఎస్ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన రెడ్ జోన్లలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో వాటిని ఆరెంజ్ జోన్లుగా మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీస్ మున్సిపల్ అధికారులు శనివారం ఉదయం ఈ ప్రాంతంలో చెక్ పోస్టులను ఎత్తివేశారు। ఏలూరు నగరంలోని రెండు రెడ్ జోన్ ప్రాంతాలకు విముక్తి లభించింది। రామచంద్రరావుపేటలో ఏప్రిల్ 15న ఒక మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా మార్చారు। దీంతో గత 31 రోజులుగా ఆ ప్రాంత ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు। రోడ్ పైకి వచ్చేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు। శనివారం ఆర్ఆర్పేటను రెడ్ జోన్ నుంచి పోలీసులు ఉపసంహరించారు। దీంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు। ఇదే తరహాలో వైఎస్ఆర్ కాలనీలో ఒక వ్యక్తికి ఏప్రిల్ 1వ తేదీన పాజిటివ్ నిర్ధారణ కావడంతో సుమారు 1600 కుటుంబాల పేద ప్రజలు రెడ్ జోన్ కు పరిమితమయ్యారు। అయితే పాజిటివ్ బారిన పడిన బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కావడం గత 28 రోజులుగా ఆ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో అటు అధికారులు ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు। రెడ్ జోన్ నుంచి మినహాయించిన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు। లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు। ఆర్ఆర్పేట ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి 31 రోజులు కావస్తుంది। ప్రెజెంట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం 28 రోజులు గడిచిన ఏ రెడ్ జోన్ ప్రాంతాన్ని కూడా దాన్ని క్లోజ్ చేయమని చెప్పేసి క్లోజ్డ్ క్లస్టర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది। దాని ఆర్డర్ పురస్కరించుకుని ఈరోజు ఆర్ఆర్పేట రెడ్ జోన్ ప్రాంతాన్ని మన మున్సిపల్ పిఓ హరిబాబు గారు ఎవరైతే రెడ్ జోన్ ప్రాంతం ఇప్పుడు క్లోజ్ చేస్తున్నామో దాంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే నిత్యావసర సరుకులకి అలాగే ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలి। లాక్డౌన్ ఇంకా కొనసాగుతూనే ఉంది। అలాగే మన ఏలూరు పట్టణం అంతా కూడా కంటైన్మెంట్ జోన్లో ఉంది। ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉంది కాబట్టి ఇంకా పాజిటివ్ కేసులు ఉన్నాయి, ఇంకా కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి ఎవరో కూడా బయటికి రాకూడదు। ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప అలాగే నిత్యావసర సరుకులు మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మాత్రమే బయటికి రావాలి। అలా కాని ఏలూరు నగరపాలక సంస్థ దగ్గరలో ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ఆర్ఆర్పేట మరియు వైఎస్ఆర్ కాలనీలో ఈ రెడ్ జోన్ పరిధి తొలగించడం జరిగింది। ఇప్పటివరకు ప్రజలంతా అన్ని రకాలుగా సహకరించారు। కొత్త కేసులు లేని కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు। కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు సేయ గారు చెప్పినట్టు లాక్డౌన్ విధి విధానాలు పాటించి ముఖ్యంగా పోలీసు వారి సహకరించి ఏలూరు నగరాన్ని మరింత ఆరోగ్యవంతంగా ఇంకెందుకు సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం। అట్లాగే పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ఏ ప్రాంతమైనా సరే ఏదైనా ఇబ్బంది ఎడల నగరపాలక సంస్థను సంప్రదించండి। ఆ ప్రాంతాన్ని ప్రత్యేకమైన శానిటేషన్ ద్వారా ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం। ముఖ్యంగా ప్రజలందరూ ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించాలి, సహకరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు। అట్లా సహకరించిన కారణంగానే ఇవాళ ఆర్ఆర్పేటలో మరొక కొత్త కేసు రాకుండా జరిగింది। రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగస్వాములు అయ్యేందుకు కంటి వెలుగు పారామెడికల్ సిబ్బంది ముందుకొచ్చారు। శనివారం విజయవాడలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్యాంపు కార్యాలయంలో 110,000 రూపాయల చెక్కును సీఎం సహాయనిధికి మంత్రి ఆళ్ల నానికి అందజేశారు। రాష్ట్రంలో కరోనా నివారణకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అలుపెరగని పోరాటం చేస్తున్నారని పేర్కొంటూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు। విద్యాశాఖకు సంబంధించిన నాడు నేడు పనులు జులై 31 నాటికి పూర్తయ్యే విధంగా పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు। శనివారం కలెక్టర్ నాడు నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు। ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
జిల్లాలో నాడు నేడు మొదటి విడత కింద 1148 పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని వీటన్నింటిలో తక్షణమే పనులు చేపట్టి రోజువారీ ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు వివిధ పనులు ఒకే సమయంలో చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని అందుకు సంబంధించిన మెటీరియల్ లేబర్ను సిద్ధం చేసుకోవాలన్నారు నాడు నేడు పనులు ప్రతి పాఠశాలలోనూ ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ కమిటీలో పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు పనులు పూర్తయిన వాటికి బిల్లులు వెంటనే CFMS లో అప్లోడ్ చేయాలన్నారు నాడు నేడు పనుల్లో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లయితే సంబంధిత ఇంజనీర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి తర్వాత సస్పెండ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా డీఈఓ సివి రేణుక సర్వశిక్షాభియాన్ ఏపీసీ కాచాయిని పంచాయతీరాజ్ ఎస్సీ సుబ్రహ్మణ్యం వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అదర్ దాన్ దట్ నాడు నేడు ఎందుకు శాంక్షన్ కాలేదు అనేదానికి నాకు రీజన్ లేదు ఇంతవరకు అందుకని మీరు గైడ్ లైన్స్ అన్ని చదివారా గైడ్ లైన్స్ చదివిన దాంట్లో ఏదో చేశారు ఈ కథ అని చెప్పొద్దు ముచ్చరాగ్గా ఉంటుంది వాట్ ఎవర్ నా వాళ్ళు శాంక్షన్ అయ్యో అవి చేస్తారు అదర్ దాన్ దట్ నాడు నేడు ఎందుకు శాంక్షన్ కాలేదు అనేదానికి నాకు రీజన్ లేదు ఇంతవరకు అందుకని మీరు గైడ్ లైన్స్ అన్ని చదివారా గైడ్ లైన్ చదివిన దాంట్లో ఎక్కడన్నా తీసుకొద్దని ఉందా లేదు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో కవర్ చేస్తామని ఎక్కడన్నా రాసిరా షో మీ ఎక్కడ రాసిరా అర్హులైన పేదలందరికీ వచ్చే జులై 8వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం మేరకు 100% స్థలాలను సర్వసన్నద్ధం చేయాలని అధికారులను రైతు భరోసా రెవెన్యూ జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి కొవ్వూరు ఏలూరు డివిజన్లకు చెందిన తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఓలతో ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన పనుల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం ఎంతో లేనందున అధికారులు ఇళ్ల స్థల పట్టాల పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. అర్హత గల ఒక్క లబ్ధిదారుడు తనకు ఇళ్ల స్థలం ఇవ్వలేదని తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయవద్దని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు కోసం అర్హుల వద్ద నుండి సొమ్ములు తీసుకోవడం, అనర్హుల వద్ద సొమ్ములు తీసుకుని అర్హుల జాబితాలో పేర్లు చేర్చి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి తప్పుడు చర్యలకు పాల్పడేవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఏలూరు ఆర్డీఓ పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్ని రోజుల్లో చేయిస్తారు ఇది? 2 డేస్ లో నేను చెప్పేది ఇప్పుడు 3 ఎకరాలు కలిసి సరిపోతుంది. అవును సార్, బ్యాలెన్స్ డేట్ ఇది ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు? ఇది 2 డేస్ లో చేస్తాను సార్. పెదపాడు మండలం ఒట్లూరులోని ఉపాధి హామీ పనులను దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా నేపథ్యంలో ఉపాధి పనులు నిర్వహించే కూలీలకు తగిన ఏర్పాట్లు ఉన్నవి లేనిది స్వయంగా పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కూలీలు భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కూలీలకు అవసరమైన శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కూలీల పట్ల అశ్రద్ధ చూపితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, ఈవో మేకా శ్రీనివాస్, వైకాపా నాయకులు డివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జనాలు ఎక్కువ వచ్చిన రిపోర్ట్ ఇద్దరు 1130 అలా చేస్తున్నారండి. కేసులు రాస్తున్నారు దీనికి ఒకళ్ళున్నా ఇద్దరు రాస్తారు, ఇద్దరు కంటే ఎక్కువ రాదండి. మన పాత బస్ స్టాండ్ ఆటోలకు రాత్రి
అంటే ఎక్కువ మంది ఉంటారు ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే మాట్లాడదాం ఎంతమంది ఉంటారు ఇక్కడ ఆటో వాళ్ళు వస్తాను అమ్మ చెప్పండి మీరు కావాలో సార్ మరందరూ వస్తాను మీకు ఒకటి కావాలి మీ ఆయనేనా మీ ఆయన గారు కావాలని మీరు చెప్తారు రెండున్నర కొంచెం భోజనం ఉంటున్నా రెండేళ్ళు అయితే అసలు దొరకదురా బాబు నీకు అని చెప్పి సంవత్సరం రైతులు అంటే మొత్తం తీసేస్తారు ఇక్కడ కనిపిస్తారు కానీ ఏదో తాగు జ్యూస్ తాగు ఇంటికాడ మిగతా ఇంటికాడ మంచి ఏమన్నా మొత్తం ఏమో జ్యూస్ తీసి కొత్తగా తయారు అలవాటు అవుతుంది మెల్లిగా అలవాటు చేసుకోవాలిగా. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు 4వ విడత రేషన్ పంపిణీ శనివారం ఉదయం ప్రారంభమైంది. నగరంలోని అన్ని రేషన్ షాపుల వద్ద ఉదయం నుంచి కార్డుదారులు బార్లు తీరారు. షాపుల వద్ద బౌద్ధ దూరం పాటించేలా సర్కిళ్లు శానిటైజర్లు వంటివి ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగానే కార్డుదారులకు టైం స్లాట్లు పేర్కొంటూ కూపన్లు పంపిణీ చేశారు. వాటి ఆధారంగా వస్తే రేషన్ సరుకులు అందజేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఏలూరు నగరంలో కోడి మాంసం ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. లాక్డౌన్ ప్రభావంతో ఫారాల్లో కోళ్ల పెంపకాలు నిలిచిపోవడంతో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిన్న మొన్నటి వరకు 200 లోపు ఉన్న కేజీ చికెన్ ధర ఇప్పుడు 300 రూపాయలకి చేరువలో ఉండటంతో మాంసం ప్రియులు తెల్లముఖం వేస్తున్నారు. ఏలూరులో చికెన్ కొనాలంటే జేబు ఖాళీ అవుతుంది. లాక్డౌన్ ప్రభావం కోళ్ల పెంపకందారులపై గట్టి ప్రభావాన్ని చూపడంతో ఫారాల్లో కోళ్ల పెంపకాలు నిలిచిపోయాయి. ఆ ప్రభావం ఇప్పుడు చికెన్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి మార్చి 2వ వారం వరకు కోడి మాంసం ధరలు అందరికీ అందుబాటులో ఉండేవి. అయితే కరోనా విజృంభించడం, కోడి మాంసం తినకూడదని విస్తృతంగా ప్రచారం జరగడంతో కోళ్ల పెంపకం నిలిచిపోయి ప్రస్తుతం ధరలు పెరగడానికి కారణమని పలువురు చెప్తున్నారు.
కరోనా వైరస్ ప్రభావంతో తొలి రోజుల్లో కోడి మాంసం తినేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో కోళ్లను పెంచేవారు భారీగా నష్టపోయారు. ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితులు కొంత అనుకూలించడంతో మళ్ళీ కోళ్ల పెంపకం జోరుగా సాగింది. సాధారణంగా ఒక బ్యాచ్ కోళ్లు పెరగడానికి దాదాపు 45 రోజులు సమయం పడుతుంది. ప్రస్తుత ఉత్పత్తి జూన్ జూలై నెలలో అందుబాటులోకి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కోళ్ల లభ్యత తక్కువ కావడంతో వ్యాపారులు ఒక్కసారిగా కేజీ కోడి మాంసం ధరను 280 రూపాయలకు పెంచేశారు. గతంలో 180 రూపాయలు ఉన్న ధర ఒక్కసారిగా 280 రూపాయలకు చేరడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. పెరిగిన ధరతో విక్రయాలు కూడా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా రాకముందు చికెన్ రేట్ 140-160 ఉండేదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చికెన్ తినడం వల్ల కరోనా వస్తుందని రాంగ్గా ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు వచ్చి ఆ మధ్య కోళ్ళు 50 రూపాయలకి ఒక్కోటి చొప్పున ఇచ్చేసారండి మార్కెట్లో అది పెట్టి. దానివల్ల రైతులందరూ నష్టపోయారు. ఇప్పుడు రైతులు ఎవరో అమ్మకపోవడంతో బ్యాచ్లు పెట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళని కంపెనీ వాళ్ళే రన్ చేస్తున్నారండి. చికెన్ రేటు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు 300 అమ్ముతున్నారండి స్కిన్లెస్. బ్రాయిలర్ వచ్చి 280. కొనుక్కునే వాళ్ళకి బాగా కష్టంగా ఉంది. ఓ పక్కేమో గవర్నమెంట్ చికెన్ తినమని చెప్తుంది. చికెన్ తిందామంటేనేమో రేటేమో కొండక్కి కూర్చుంది. వినియోగదారులకి అన్ని విధాలుగా నష్టం. ఈ కరోనాలో ఇదొక నష్టం. చాలా ఇబ్బందులు పడుతున్నారండి చికెన్ కొనుక్కోవడానికి. ధరలు అడిగి వెళ్ళిపోతున్నారు అడిగి రావడం. అర కేజీ కొనుక్కునే వాళ్ళు 1/4 కేజీ కొనుక్కుంటున్నారండి. కరోనా వదంతుల వల్ల కోళ్ళ రైతులు ఎవరూ కూడా సరిగ్గా బ్యాచ్లు పెంచక ఇప్పుడేమో అని కోళ్ళకి డిమాండ్ వచ్చింది. రైతు దగ్గరే 135 రూపాయలు లైవ్ కోడి 135 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పటి వరకు కోళ్ళ పరిశ్రమలో ఈ రేటు ఎప్పుడు కూడా ఈ రేటు లేదు. కానీ హయ్యెస్ట్ రేటు ఇప్పుడు అమ్ముతున్నారు రైతులు అమ్ముతున్నారు. చికెన్ సెంటర్ చికెన్ షాపులు ఓనర్లు కూడా మంచి రేటు చికెన్ అమ్ముతున్నారు. చికెన్ రేట్ ఈ రకంగా ఇంత ఎక్కువగా ఉంటే కొనాలన్నా కష్టమే. మొన్నటి దాకేమో ధర లేదు, ఇప్పుడేమో ధర పెరిగిపోయింది. ఏం కొనాలి, ఏం తినాలి, మొత్తం నష్టపోయాము. దీని మూలంగా మేము ఈ చికెన్ కూడా ఇదే రేటు పెంచితే మేము ఇంకెక్కడ నుండి తీసుకొచ్చి తినాలి. కరోనా వల్ల అంతా నష్టమే, కానీ లాభం ఏం లేకుండా పోయింది. మేము ఈ చికెన్ రేట్లు కూడా ఇంత రకంగా పెంచేశారు. ఏం తినాలో ఏమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఏలూరు వైఎస్ఆర్ కాలనీని రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కి మార్చుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1వ తేదీన కాలనీలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ కింద పరిగణించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆంక్షలు అమలు చేశారు. దీంతో 45 రోజులుగా బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన వైఎస్ఆర్ కాలనీకి నేటితో విముక్తి లభించింది. పాజిటివ్ బారిన పడిన వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ కావటం, 4 వారాల పాటు అక్కడ కొత్త కేసులు నమోదు కాకపోవడంతో వైఎస్ఆర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మా రిపోర్టర్ మల్లికార్జున్ స్పెషల్ రిపోర్ట్. కరోనా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి ప్రాంతాలని రెడ్ జోన్లుగా గుర్తించారు. వాళ్ళందరూ కోలుకోవడంతో జిల్లా వ్యాప్తంగా కూడా 7 ప్రాంతాలని రెడ్ జోన్ ఆంక్షల నుంచి కూడా సడలిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా ఏలూరులో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాలనీని రెడ్ జోన్ నుంచి ఇప్పుడు మినహాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆంక్షల్ని తొలగిస్తూ పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు నుంచి అక్కడ యథావిధిగా అన్ని కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ లాక్డౌన్ ఆంక్షలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. దీంతో వైఎస్ఆర్ కాలనీలో సుమారుగా 1500 పైగా కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. వారందరూ కూడా చాలా నిరుపేదలు. గడిచిన 45 రోజులుగా వీరందరూ కూడా లాక్డౌన్లో ఉండడం, అలాగే ఇదంతా రెడ్ జోన్ ప్రాంతం కావడంతో వీరందరూ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. బయట వారు ఎవరూ కూడా లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. వీరందరూ కూడా ఎక్కువగా ఇందులో నిరుపేదలు, కూలీలు ఎక్కువగా ఉండడంతో వీరిని ఆదుకునేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి నిత్యం వారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్ని పంపిణీ చేస్తూ వచ్చారు. దీంతో కొంతవరకు కూడా వీరందరికీ ఫుడ్ అనేది దొరికింది. ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లని ఎప్పటికప్పుడు కూడా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తుండడం, అలాగే అధికారులు వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేయడం అన్నీ కూడా పక్కగా చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఏఎన్ఎంలు, వాలంటీర్లు వీరందరి సేవలు కూడా ఇక్కడ నిత్యం కొనసాగుతూనే వచ్చాయి. దీంతో ఈ ప్రాంతంలో మరొక పాజిటివ్ కేసు అంటూ కూడా నమోదు కాకుండా వీరు ఇక్కడ అన్ని చర్యలు తీసుకోగలిగారు. ఇదే విషయంపైన మనతో మాట్లాడేందుకు రూరల్ సి అనసూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, మొత్తం రెడ్ జోన్ ఈ రోజు నుంచి మినహాయించారు, ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఆంక్షలు కొనసాగుతూ ఉంటాయి, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? గత 45 రోజుల నుంచి ఇక్కడ రెడ్ జోన్లో ఎటువంటి ఆంక్షలు ఉంటాయో అదే విధమైన ఆంక్షలు కొనసాగిస్తూ అన్ని డిపార్ట్మెంట్స్,
అంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఆశా వర్కర్లు, డాక్టర్స్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. ఇక్కడ 45 రోజుల నుంచి ప్రజలు కూడా పోలీసులు కానీ రెవెన్యూ కానీ అందరూ ఏదైతే చెప్పారో గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్ని ప్రజలు కూడా తూచా తప్పకుండా పాటించారు. ఇట్లా ప్రజలు ఇక్కడ ఉన్న అధికారులు ఏదైతే కోఆర్డినేషన్ చేసుకొని సమన్వయంతో పనిచేయటం వల్ల 45 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎటువంటి కేసు నమోదు కాలేదు. వైఎస్ఆర్ కాలనీలో చాలామంది పేద ప్రజలు ఉంటారు, అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయటం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. చాలా చక్కగా వాళ్ళు సహకరించడం జరిగింది. దానివల్ల ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనివల్ల కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ రెడ్ జోన్ని 45 రోజుల నుంచి ఏమీ లేదు కాబట్టి ఆరెంజ్ జోన్కి ఏ విధమైన ఆంక్షలు వర్తిస్తాయో అదే విధమైన ఆంక్షలు వర్తిస్తాయి. చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈ రెడ్ జోన్ తొలగించడంలో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పేద ప్రజలకి కొంత ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది. ఈ సందర్భంగా మరి 45 రోజులు బట్టి వాళ్ళని కొంచెం కష్టమైనప్పుడు కూడా ఒక క్రమశిక్షణ నడిపిన మన పోలీస్ సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, ANMLకి, మరి అలాగే ఇంకా పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నిజంగా వీళ్ళందరూ ఆనందం కూడా చూడొచ్చు. 45 రోజుల పాటు నుంచి ఒక రకంగా హౌస్ అరెస్ట్ అని చెప్పాలి అంటే తప్పదు పరిస్థితి. ఎందుకంటే కరోనా ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి సమయంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరొకరు ఎవరూ కూడా వైరస్ బారిన పడకుండా వేలాది మందిని ఒక్కచోట ఆపగలగడం అంటే చాలా కష్టమైనటువంటి పని. అది కూడా ఏలూరు లాంటి ప్రాంతంలో ఒకే చోట 1500 కుటుంబాలు కూలీ నాలి పని చేసుకునేటటువంటి 1500 కుటుంబాలు వారందరూ కూడా లాక్డౌన్ ఆంక్షలు ఎప్పుడు ఎత్తేస్తారా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూసినటువంటి రోజు రానే వచ్చింది. కానీ అధికారులందరూ మాత్రం చెప్తున్నది ఒకటే, ఎవ్వరు కూడా బయట వ్యక్తులు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే వాహనాలపైన వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే సూచించిందో ఆంక్షలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి అని వీరందరూ కూడా చెబుతున్నారు. బయట నుంచి ఇప్పుడు వైరస్ అనేది లోపలికి వచ్చేటటువంటి అవకాశం ఉంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి వారు ఒకరి నుంచి ఒకరికి వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఒక్క రెడ్ జోన్ ప్రాంతంలోనే కాదు, ఆరెంజ్ గ్రీన్ అన్ని జోన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు అలాగే భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు కూడా తెలుపుతున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాలనీ, ఏలూరులోని వైఎస్ఆర్ కాలనీ 45 రోజుల తర్వాత రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్లోకి రావడంతో ఇక్కడ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో మల్లికార్జున్ యాక్టివ్ టీవీ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.